ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య రెండవ గురువారము నిన్ను చంపు అవకాశం కొరకు వేచియున్నాడు నా తండ్రి సౌలు మొదటి పఠనము సమోవేలు మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఆరవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు మరియు పంతొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఏడవ వచనం వరకు ఒక మారు దావీదు ఫిలిస్తీయులను గెలిచి నగరమునకు తిరిగి వచ్చుచుండెను ఇజ్రాయేల్ పట్టణముల నుండి స్త్రీలు తంబురా మొదలైన వాయిద్యములతో వెడలి వచ్చి ఉత్సాహముతో పాడుచు నాట్యమాడుచు సౌలునకు స్వాగతము పలికిరి వారు సౌలు వేయి మందిని చంపెను కానీ దావీదు పదివేల మందిని చంపెను అని వైద్యములు మీటుచు వంత పాట పాడిరి ఆ మాటలు సవులునకు నచ్చలేదు అతనికి కినుక పుట్టెను తనలో తాను వీరు దావీదు పదివేల మందిని చంపెనని పలికి నేను వెయ్యి మందిని మాత్రమే చంపితునని నుడివిరి ఇక రాచరికమొకటి తప్ప అన్ని వైభవములు ఇతనికి అమరినట్లే కదా అనుకొనెను నాటి నుండి సౌలునకు దావీదని నా కన్నుకుట్టెను సౌలు తన కుమారుడు యోనాతానుతో సేవకులతో దావీదును వధింపవలయునని చెప్పెను కానీ యోనాతానునకు దావీదని నా ప్రాణము అతడు దావీదును చూచి నా తండ్రి నిన్నెట్లయినా చంపవలైనని నిశ్చయించెను కనుక రేపు ప్ర ప్రొద్దుట జాగ్రత్తతో నుండుము ఎక్కడనైనా రహస్య స్థలమున దాగుకొనుము పొలమునందు నీవు దాగియున్న తావునకు దగ్గరని నేను తండ్రిని కలుసుకొని నిన్ను గూర్చి మాట్లాడేదను ఆ మీదట సంగతులన్నీ నీకు తెలియజెప్పెదను అని పలికెను యోనా తాను సౌలునకు దావీదుపై నమ్ముక పుట్టునట్లు మాటలాడెను దావీదునకు ప్రభువు ద్రోహము తలపెట్టరాదు అతడు నీకు ఏ ద్రోహము చేయలేదు దావీదు చేసిన పనులన్నీ మనకు మేలు చేసినవి గదా అతడు ఫిలిస్తీయునితో పోరాడి గెలిచినప్పుడు వెంట్రుక వాసులో చావు తప్పించుకొనెను నాడు దావీదు మూలముగా ప్రభువు ఇస్రాయలియులందరూ రక్షించెను ఈ చేయదమును నీవు కన్నులారా చూచితివి అప్పుడు మనసారా సంతసించితివి మరి ఇప్పుడు నిరపరాధమునకు కీడు తలపెట్టనేలా కారణము లేకయే దావీదును చంపనేలా అనిను సౌలు యోనాతాను తాను పలుకులకు సంతృప్తి చెందెను యావే తోడు దావీదును చంపను అని ఒట్టుపెట్టుకొనెను అంతటా యోనా తాను దావీదును పిలిచి జరిగిన సంగతంతా వివరించి చెప్పెను అతనిని సౌలు వద్దకు కొనివచ్చెను దావీదు వెనుకటి మాదిరిగా సౌలు నెదుట నిలిచి పరిచర్య చేయుచుండెను ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నేను దేవుని నమ్మి భయమును విడనాడిదను ఈనాటి సువిశేషము పునీత మార్కుగారు వ్రాసిన సువిశేషము మూడవ అధ్యాయము ఏడవ వచనము నుండి పన్నెండవ వచనము వరకు యేసు తన శిష్యులతో తీరమును చేరగా గలిలియా నుండి విస్తార జన సమూహము ఆయన పోయెను ఆయన చేసిన ఘనకార్యములను అన్నింటిని గూర్చి విని ఎరుషులేము నుండియు యూదయ ఇదుమయ ప్రాంతముల నుండి యోర్ధాను నది తీరమునకు ఆవల సిదోను పట్టణ ప్రాంతముల నుండి జనసమూహము అచ్చటకు వచ్చెను జనసమూహము తనపై విరుగబడునేమో అని తనకు ఒక పడవను సిద్ధము చేయుడని శిష్యులకు ఆజ్ఞాపించెను ఏలైనా ఆయన రోగులను అనేకులను స్వస్థపరిచియుండెను అందుచే ఆయనను స్పర్శించుటకై రోగులు అనేకులు త్రొక్కిసలాడుచు పైపై పడుచుండిరి దయ్యములు పట్టినవారు ఆయనను చూడగనే ఆయన ముందు సాగిలపడి నీవు దేవుని కుమారుడవు అని కేకలు వేసిరి కాని తనను ప్రకటింపవలదని ఆయన వారిని గట్టిగా ఆజ్ఞాపించెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక